ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి బిగ్ బాస్ సీజన్ సెవెన్ అక్టోబర్ పదమూడు నాడు నైన్ థర్టీకి టెలికాస్ట్ అయినటువంటి ప్రోగ్రామ్ రివ్యూ అండి ఇక్కడ వచ్చేసి బిగ్ బాస్ హౌజ్ కరువులో ఉన్నట్టుగానే అనిపిస్తుంది ఫుడ్ విషయంలో అయితే సో రేషన్ కొంచమే ఉంటుంది కాకపోతే అక్కడ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకొని తినడము ఫుడ్ వేస్ట్ అయిపోవడము వలన కొంచెం గొడవలు అనేది స్టార్ట్ అయిపోయాయి అనమాట సో ఇక మనకి ఎవరి గురించి తెలిసింది అనే తను సెల్ఫిష్గానే తన తన తింటాడు తప్పించి వేరే వాళ్ళ గురించి ఆలోచించాడు అన్నట్టుగానే ఉంటాడు తను సో అక్కడ వచ్చేసి ప్రియాంక అడుగుతే తెలీదు అన్నట్టుగా ఏదో చిన్న డిస్కషన్ అనేది జరిగిపోయింది సో జరిగిపోయి అక్కడ కొంచెం గొడవలాగానే జరిగిపోయిందనమాట సో ఏమన్నా పిండిని లాక్ వేసుకొని నా చంకలో పెట్టుకొని వచ్చేసానా అని చెప్పేసి అంటుంది సో ఎవరు నేను తినలేదు కావాలంటే ఒక రోజు నా ఫుడ్ని సాక్రిఫైస్ చేసేస్తా బిగ్ బాస్ హౌస్లో అని మాట్లాడతాడు బయట సో దానికి వచ్చేసి ప్రియాంక ఫీల్ అయిపోయి ఏడుస్తుంది తర్వాత వచ్చేసి టాస్క్ ఇస్తారు ఈస్ ద బెస్ట్ అని చెప్పేసి సో తేజ వచ్చేసి విఐపి రూంలో పడుకుంటాడనమాట తర్వాత వాళ్ళు లేపేసి తన లో తన తనకు కేటాయించినటువంటి రూమ్లో పడుకోమని చెప్తారు తెల్లవారి నెక్స్ట్ డే పూజ తేజాకి పనిష్మెంట్ ఇస్తుంది గుంజీలు తేమని చెప్తుంది ఎందుకంటే నీ కేటాయించిన బెడ్ పైన నువ్వు పడుకోవాలి విఐపి లో ఎలా పడుకుంటావా అని చెప్పేసి చాలా చక్కటి పనిష్మెంటే ఇచ్చింది తర్వాత ప్రశాంత్ని అర్జున్ అందరికీ పని ఇచ్చావా అని అంటే ఇచ్చాను ఒక శివాజీ అన్నకి చేయి నొప్పి కాబట్టి ఇవ్వలేదు అని అంటే సో కూర్చుని చూసుకునేవి ఏమైనా ఇవ్వచ్చు కదా చేయితోటి చేసేవి ఏమున్నది కూర్చోండి గమనించేటివి కూడా ఉంటాయి కదా అలాంటివి ఇవ్వచ్చు కదా అలా ఎందుకు కూకున్నావు నువ్వు అని చెప్పేసి అంటాడు సో అక్కడ ప్రశాంత్ వచ్చేసి శివాజీకి ఎవరిని తెలుగులో మాట్లాడకుండా చూడండి తేజాన్ని పడుకోకుండా చూసుకోండి అని చెప్పేసి చెప్తాడు ఇక్కడ ఏంటి అని అంటే అర్జును అందరిని మ్యానిపులేట్ చేస్తున్నాడు అది ఎలా అంటే ఏర్పడకుండానే ఉన్నది కామన్గా అందరితోటి మంచిగా వండుకుంటానే వాళ్ళని వెనక వెళ్ళి కట్టపలాగా వెన్నుపోటు పోసు పొడుస్తూనే ఉన్నాడు నైట్ వచ్చేసి గౌతమ్ తోటి వాడిని అసలు మొన్న కలర్ టాస్క్లోనే మరతపెట్టి వాన్ని టార్గెట్ చేయాల్సింది ఉండే నువ్వు వదిలిపెట్టేశావు వాడు అది ఇది అనుకుంటూ కొంచెము ఆపోజిట్గానే మాట్లాడతాడనమాట ఇక గౌతమ్ గురించి ఇది తెలిసిందే కదా తను ఆ రోజు వినాయక శ్రీఖండ ఏమంటే కూడా ఇవ్వలేదు తనంటే ఎలాగో కొంచెం కోపమే తనకి కానీ అర్జును అలా బాగుండుకుంటానే వెనకాలకెళ్ళి వెళ్ళి అన్నట్టుగానే బిహేవ్గా చేస్తున్నాడు సో ఇక చూద్దాం ఇంకా అర్జున్ చాలానే ఉన్నాయి ఈరోజు కన్నింగ్ చేసినవి అనేది తర్వాత వచ్చేసి హూ ఇస్ ద బెస్ట్ అనే టాస్క్ స్టార్ట్ అయిపోతుంది ఏంటంటే బాల్ని చేయితో తీసుకొని అపోనెంట్స్ని అడ్డుకుంటూ గోల్లో వేయాలి చేయితోటే గోల్లో వేయాలి సో అక్కడ వచ్చేసి బాల్ని గోల్లో వేసినాక మళ్ళీ బాల్ని తీసుకొని మిడిల్లో బ్లూ కలర్లో క్రాస్ మార్క్ ఉంటుంది అక్కడ పెట్టేసి ఇనాక బర్ మోగుతుంది మళ్ళీ గేమ్ని అనేది స్టార్ట్ చేయాలన్నమాట ఇక్కడ టాస్క్ కోసం వచ్చేసి పోటుగలు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు బోలే గారు భోలే షావలి గారు ఆడుతా అంటారు సో ఎందుకనంటే నేను ఇంతవరకు ఆటలు కనిపించట్లేదు నేను ఆడుతా అని అంటే అక్కడ కొంచెం డిస్కషన్ అనేది జరుగుతుంది తనంటే కొంచెం అందరికీ ఇంట్లో ఆపోజిట్గానే ఉన్నారు పోటుగాళ్ళు అయితే ఆటగాళ్ళది అయితే ఎక్కువగా చూపిస్తలేరు ఆపోజిట్గా ఉన్నట్టు తెలిసిందే కదా ఇక మనకి అందరి గురించి సో ఇక్కడ వచ్చేసి అర్జున్ పాని నాని ఇంకా గౌతమ్ బోలే అవలి గారు పోర్టుగా నుండి పార్టిసిపేట్ చేయడానికి వస్తారు యావర్ ప్రశాంత్ సందీప్ అమర్ మార్ వీళ్ళ ఆటగాళ్ళ నుండి వస్తారు సో అండి చాలా చాలా సూపర్ ఆడాడు ఈ గేమ్ వచ్చేసి అసలు ఎంత బాగా ఆడాడంటే అంత బాగా ఆడాడు టాస్క్ని అప్పుడు వన్ అవరు ఉండి పేడ కొట్టించుకోవడం గడ్డి రాయించుకోవడం ఆ టాస్క్ ఉంది కదా అండి అంతకన్నా చాలా చక్కగా ఆడాడు ఇక్కడ వచ్చేసి మూడు పాయింట్లు ఆటగాళ్ళకే వచ్చేసాయి అన్నమాట సో ఇక్కడ ఈ టాస్క్లో వచ్చేసి ఆటగాళ్ళే విన్ అయిపోయారు వాళ్ళకి ఫాస్టెస్ట్ స్మార్టెస్ట్ ఫోకస్డ్ బెస్ట్ ఫోర్ టాస్క్లు విన్ అయిపోయారు వాళ్ళే సో అందుకని చెప్పేసి ఈ వారము ఆటగాళ్ళ టీం నుండి ఒకరు కెప్టెన్సీ కోసం అని చెప్పేసి పోటీ పడాల్సి ఉంటుంది అని చెప్పేసి బిగ్ బాస్ గారు అనౌన్స్ చేస్తారన్నమాట ఇక్కడ వచ్చేసి అశ్విని అండ్ పూజకి మధ్యలో గొడవ జరుగుతుంది ఏంటి అని అంటే ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండాలి అన్నట్టుగా మాట్లాడతారు అక్కడ ఏంటి అంటే బాల్ని గోల్లో వేయడం టాస్క్లో పావని నాయని పోతుంది కదా అండి సో పిట్టపిల్ల ముఖమే వేసుకొని ఏందో పెద్ద స్టైల్గా పోతుంది ఫిజికల్గా తను ఏం స్ట్రాంగ్ అని చెప్పేసి అన్నట్టుగా అంటూ ఉంటుంది తర్వాత అదే గేమ్లో వచ్చేసి పూజ పోతా అన్నప్పుడు పూజకి అర్జున్ వచ్చేసి అమర్ని లాగేసాయి అమర్ని లాగేశాయి అంటే తను ఒక అమర్ పైన కాన్సన్ట్రేషన్ అనేది చేసి ఆ గేమ్లో అమర్నే పక్కకి లాగుతుంది తప్ప వేరే ధ్యాస లేకుండా తను అర్జున్ చెప్పిన విధానాన్ని పాటించేసింది సో ఇక్కడ ఏంటి అంటే అర్జును తెలియకుండానే వేరే వాళ్ళని ఏమంటారు కిందికి లాగేస్తున్నాడు తను పైకి రావడానికి అని చెప్పేసి సో అది ఎందుకో అర్జున్ విషయంలో బాగా అనిపించలేదు కానీ మళ్ళీ చూస్తే ఇన్నోసెంట్గానే ఉంటాడు తర్వాత వచ్చేసి వాళ్ళిద్దరి మధ్యలో చాలా గొడవనే జరుగుతుంది అశ్వినికా అండ్ పూజకి సో నీకు నోరు నీకు నోరు బాగా అని అందరికీ తెలుసు నువ్వు అంత గట్టిగా అరవాల్సిన అవసరం లేదు అని అంటే హోల్ యువర్ టంగ్ అని చెప్పేసి పూజ అంటుంది అక్కడ ఎక్కువగా నైంటీ నైన్ పర్సెంట్ పూజదే అండి తన మాట్లాడిన విధానాన్ని బట్టి యూ షెటప్ అంటే యూ సేమ్ టు యూ అనుకుంటూ ఇద్దరు చాలానే గొడవపడ్డారు అక్కడ ఏంటి అని అంటే వాళ్ళిద్దరు గొడవపడుతూ ఉంటే యాజ్ ఏ పోటీగాళ్ళు టీములో ఒక పర్సన్ అయ్యి ఉండి వాళ్ళిద్దరు గొడవ పడుతు ఉంటే అర్జున్ నవ్వుకుంటూ అక్కడ నుండి లేసేసి పక్కకు వెళ్ళిపోతాడు అది కరెక్ట్గా అనిపించలేదు ఎందుకో సో సో ఈ వారం క్యాప్టెన్సీ కంటెండర్షిప్ సాధించడం కోసం అని చెప్పేసి మిగతా ఇంటి సభ్యులు అంటే పోటుగాళ్ళు నిర్ణయించాలి ఆటగాళ్ళు విన్ అయ్యారు కాబట్టి ఆటగాళ్ళలో అంచు ఎవరు క్యాప్టెన్సీ అనేది పోటుగాళ్ళలో డిసైడ్ చేయాలని చెప్పేసి చెప్తారు ఇక్కడ వచ్చేసి బెలూన్ని ఇస్తారు ఆ బెలూన్ని బజర్ మోగాక ఒక పిన్ ఉంటుంది పిన్నుని సాధించుకొని చేజిక్కించుకొని ఆ పిన్నుని వాళ్ళు ఎవరైనా కంటెండర్కి ఇవ్వాలి ఆటగాళ్ళలో కంటెండర్కి ఇస్తే వాళ్ళు ఎవరు క్యాప్టెన్సీకి పో పోటీదారులు కాదు అన్డిజర్వ్ పర్సన్ వాళ్ళు ఆ పిన్ తోటి ఆ పర్సన్ బెలూన్ని బ్రేక్ బ్లాస్ట్ చేయాలన్నమాట సో ఇక్కడ వచ్చేసి తర్వాత వీళ్ళంతా డిస్కషన్ చేసుకుంటారు పోటుగాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారు అని అంటే ఇక వాళ్ళ వాళ్ళ పర్సనల్ రీజన్స్ తోటి వీళ్ళని ఎవరి తేజాని ప్రియాంకను చేయాలి అని చెప్పేసి అనుకుంటారన్నమాట గౌతమ్ అండ్ అజ్జను సో వాళ్ళిద్దరు చెప్పి వేరే వాళ్ళు చెప్పింది ఎవరు కూడా వినరు విలుద్దారు తర్వాత వచ్చేసి వాళ్ళు ఒక్కొక్కరు ఆటగాళ్ళు ఒక్కొక్కరు పోటీగా పోటుగాల దగ్గరికి వెళ్ళి వాళ్ళను ఏమంటారు సపోర్ట్ చేయమని అడుగుతారు తర్వాత చూడాలి ఇక టాస్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది బజార్ మోగగానే అందులో పిన్ని తీసుకుంటారు నాయని పావని వచ్చేసి సందీప్ని సెలెక్ట్ చేస్తుందండి సో సందీప్ వెళ్ళి ఏమంటారు ప్రశాంతిని అన్ డిజర్వ్ పర్సన్ చేస్తాడు సో ఎందుకనంటే నీకు కెప్టెన్గా వచ్చినప్పుడు నువ్వు వాటిని ఏవి కరెక్ట్ రూల్స్ పాటించలేదు అని అంటే మీరు స్మైలీ టాస్క్లో బెల్ మోగించావన్నా నువ్వు కరెక్ట్ పాటించావా రూల్స్ అని చెప్పేసి మాట్లాడతాడు ఏదోటి చెప్పుకొని మీరు గేమ్ తొందరగా కథం చేయండి అని చెప్పేసి గౌతమ్ అనగానే ప్రశాంత్కి కోపం వచ్చేస్తుంది ఇది మా ఇద్దరు మధ్యలో జరిగేటటువంటి డిస్కషన్ ఇందులో నీకు జోక్యం లేదు నువ్వు సపడే కూకో అని చెప్పేసి చాలా కోపంగా కరెక్ట్గా మాట్లాడండి అండి గౌతమ్ తోటి అంటే అక్కడ గౌతమ్కి ప్రశాంత అంటే గౌతమ్ మరియు అర్జున్కి ఇద్దరికి ప్రశాంత్ అంటే చాలా కోపం కాబట్టి చాలా మంచిగా నోర్మూం చేశాడు తనకి సో తర్వాత వచ్చేసి సందీప్ ప్రశాంత్ మధ్యలో గొడవ జరుగుతాడు కోపంతో బ్లాస్ట్ అయినటువంటి బెలూన్ తీసేసి పక్కన బారేస్తాడు తను వచ్చేసి సో తర్వాత వచ్చేసి పోలేషావలి గారు పిన్ని తీసుకుంటారు సో తను వచ్చేసి ప్రశాంత్ని సెలెక్ట్ చేసుకుంటాడు సో ప్రశాంత్ వచ్చేసి మన ప్రియాంకని అన్ డిజర్వ్ పర్సన్ చేస్తాడనమాట అంటే ఇప్పుడు మనం ఈ ఏడు టాస్కులు ఆడామో ఏడు టాస్కులో నువ్వు అని అనిపించలేదక్క నువ్వు కొంచెం తక్కువగా ఆడావని చెప్పేసి తనని అన్ పర్సన్ చేసేస్తాడు సో అక్కడ ప్రియాంక అండ్ మన ప్రశాంత్కి కూడా కొంచెం డిస్కషన్ అనేది బాగానే జరిగిపోతుంది తర్వాత వచ్చేసి పుట్టుగాల టీమ్ నుండి అశ్విని శ్రీ పి అదేంటి పిన్ని చేజీకి తను వచ్చేసి శోభకి ఇస్తుంది శోభ వెళ్ళి సందీప్ మాస్టర్ని అన్ పర్సన్ అంటుంది ఎందుకు అనంటే తనకు ఆల్రెడీ పవర్ అవసరా వచ్చినప్పుడు ఫైవ్ వీక్స్ ఇమ్యూనిటీ పవర్ అని వచ్చి వచ్చింది ప్లస్ ఏమంటారు మన నామినేషన్స్లో కూడా లేరు మేము అందరం నామినేషన్స్లలో ఉన్నాము కంటెండర్స్ కూడా అవ్వట్లేదు అందుకని చెప్పేసి మీరు స్ట్రాంగ్ పర్సన్ అని చెప్పేసి నేను మిమ్మల్ని అన్ పర్సన్ అంటున్నా అంటే సో అంటే నేను స్ట్రాంగ్ అని తీసేసి ఉంటాను స్ట్రాంగ్ అని కాదు సార్ మేము నామి షన్స్లో ఉన్నాము మీరు లేరు సో మేము సే మేము కూడా గేమ్ ఆడుకోవాలి కదా అని చెప్పేసి చెప్తుంది సో అక్కడ సంతి మాస్టర్ వచ్చేసి ఏడ్ చేస్తాడు సో ఇప్పుడు తెలుస్తుంది సంతి మాస్టర్కి ఏంటి అంతే ఎందుకని అంటే శివ మన ప్రశాంతిని ఎవరిని అన్నప్పుడు తను చాలా రూడ్గా మాట్లాడాడు ప్లస్ రూడ్గా బిహేవ్ చేశాడు తర్వాత తేజ వెళ్ళి గౌతమ్ తోటి నువ్వు యావరికి ఇవ్వు నీకు వస్తే సో తను ఎలాగో శోభాని చేస్తాడు అని చెప్పేసి చెప్తాడన్నమాట సో అక్కడ శివాజీ గారు చూస్తారు ఇది ఏం జరుగుతుందో నేను విన్నాలే చూసాలేరా ఎందుకు అని చెప్పేసి అంటారన్నమాట సో తర్వాత వచ్చేసి షో షో ఏమంటారు వాళ్ళిద్దరు మంతేనే ఉంటుంది అని చెప్పేసి చెప్తాడు సో తర్వాత వచ్చేసి శోభ ఏడుస్తుంది విధంగా జరుగుతుంది అన్నమాట గౌతమ్కి వస్తుంది పిన్ అనేది గౌతమ్ యావరికి ఇస్తే యావరు వెళ్ళి శోభాకి ఇస్తాడు సో అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం డిస్కషన్ అనేది జరుగుతుంది ఇక శోభ అనేది ఎమోషనల్ అయిపోయి ఏడుస్తుంది సో ఏంటి అని అంటే మనం మనం స్కూల్లో పిల్లలమ్మా నువ్వు నన్ను కొడితే నేను నిన్ను కొట్టాలి అన్నట్టుగా ఉంది అంటే జరువు చేసుకోవడము అసలు మంచిగా అనిపి గు అని చెప్తాడన్నమాట సో తర్వాత వచ్చేసి అర్జున్కి వస్తుంది పిండ్ అర్జున్ వచ్చేసి మన తేజాకి ఇస్తాడు తేజాకి ఇస్తే తను అమర్కి గుచ్చేస్తాడు సో ఏంట్రా నువ్వు ఆలోచించుకో ఎందుకు ఎవరో చెప్పింది వింటావు ఇది కరెక్ట్ పద్ధతి కాదు నువ్వు చేసింది కరెక్ట్ పద్ధతి కాదు ఇప్పుడు నాకు ఇది ఎంత ఇంపార్టెంటో నీకు తెలుసు కదా అయినా కానీ నువ్వు ఏదో మాటలు వినేసి నువ్వు ఆలోచించకుండా అసలు ఏం ఆలోచించి నువ్వు నన్ను ఆ పర్సన్ పర్సన్ని చేసావు అని చెప్పేసి అడుగుతాడు ఏం లేదా అన్న నేను నాకు లెటర్ టాస్క్లో నన్ను సాక్రిఫై నాకు నా కోసం సాక్రిఫైస్ చేశాడు అందుకని చెప్పేసి నేను ఇప్పుడు సాక్రిఫైస్ చేస్తున్నాను అంతే అని చెప్పేసి చెప్తాడు అది కరెక్ట్ కాదురా అని చెప్పేసి అమరు మాట్లాడతాడు సో అక్కడ శోభ చేసి ఇప్పుడు నిన్ను నువ్వు నూరిపించుకో మంచివాడు అని జనం దృష్టిలో అప్పుడు నువ్వు గొప్ప అని చెప్పేసి కోపం కొబ్ది మాట్లాడుతుంది తేజ అని తర్వాత వచ్చేసి లాస్ట్కి ఇక ఇద్దరే ఉంటారు కదా అమరా అండ్ యావ సో లాస్ట్ బజర్ మోగానే పిన్నును తీసుకోవాలి పిన్నుని తీసుకుంటే ఎవరితో డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు వారు ఎవ వాళ్ళు ఎవరికైతే అన్ డిజర్వ్ పర్సన్ అనుకుంటున్నారో వాళ్ళకి బెలూన్ని బ్రేక్ చేసేయాలన్నమాట బ్లాస్ట్ చేసేసేయాలి బ్లాస్ట్ చేస్తే మిగిలిన వాళ్ళు కెప్టెన్గా విన్న సో అక్కడ వచ్చేసి నాయని పావనికి దక్కుతుంది ఆ ఛాన్స్ అనేది సో తను వెళ్ళేసి అమర్ని బెలూ నుండి బ్లాస్ట్ చేసేస్తుంది ఏంటి అంటే నేను స్టార్టింగ్ నుండి చూసాను నేను నీ టాస్క్ లో అన్ని చాలా ఎఫర్ట్ పెడతావు అదే విధంగా నేను ఇంట్లోకి వచ్చాక కూడా నేను చూస్తున్నాను అందుకని చెప్పేసి నేను అమ్మని అన్ డిజర్వ్ చేసేసి నేను నిన్ను క్యాప్టెన్ కావాలని కోరుకుంటున్నా అని అని చెప్పేసి చెప్తుంది సో ఇప్పుడు ఇక్కడ సెకండ్ కెప్టెన్ వచ్చేసి మనకి యావర్ అయిపోయాడండి సో శివాజీ గారికి అండ్ ప్రశాంత్కి చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళ ముగ్గురు ఒక టీమ్గా ఉండి చాలా కష్టపడి ఆడిన రోజులు కూడా ఉన్నవి పోటీ సీజన్ టూ పాయింట్ ఓ అనేది రాకముందు సో ఇక బిగ్ బాస్ గారు అనౌన్స్ చేస్తారు ప్రశాంత్ నీ క్యాప్టెన్ బ్యాడ్జ్ని యావర్కి పెట్టేశాయని సో అలాగే హ్యాపీగా ప్రశాంత్ యావరికి పెట్టేస్తాడు ఒక ఫ్రెండ్స్ ఈరోజు రివ్యూ వచ్చేసి ఇది మరిన్ని వీడియోస్ తోటి మరిన్ని విషయాలతోటి మళ్ళీ కలుద్దాము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అదేవిధంగా ఆల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మంచి మంచి నోటిఫికేషన్